భీమవరానికి చెందిన ట్రాన్స్ జెండర్స్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తన యజమాని పొడపాటి శిల్ప నుండి రక్షణ కావాలండు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము కష్టపడి షాపుల దగ్గర భిక్షాటన చేసి చెమటొచ్చి సంపాదించిన సొమ్మును తన యజమానికి చెల్లించాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. లేదంటే కర్రలతో రాడ్లతో సీసాలతో కొడుతూ మానసికంగా శారీరకంగా దుర్భాషలాడుతూ హింసిస్తున్నట్లు ఆరోపించారు. గతంలో కూడా అనేకసార్లు ఈ విధంగా దౌర్జన్యంతో ప్రవర్తించిందని స్థానికంగా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని అయినప్పటికీ తనకు ఎటువంటి న్యాయం జరగలేదని తామందరికీ స్వేచ్ఛతో కూడిన పూర్తి రక్షణ కావాలని ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేస్తున్నట్లు తమకు రక్షణ కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ కుమారి, సిహెచ్ లక్కీ, ఆర్ సుచిత్ర, జి కీర్తి ఇతరులు పాల్గొన్నారు. ఏదైనా పండుగ వస్తే, క్రిస్మస్ లో వస్తే, ఆవిడ పుట్టినరోజులు వస్తే 50,000 లక్ష రూపాయలు ఇమ్మండం, ఇవ్వకపోతే కనుక మమ్మల్ని కొట్టడం అని పక్కన కుర్రోళ్ళతో తీసుకొచ్చి డబ్బులు ఇస్తాను లేదని చెప్పి మమ్మల్ని హెరాస్మెంట్ చేయడం, మిమ్మల్ని చంపేస్తాను ఆ కొడకల్లారా అనడం, పచ్చి పచ్చి బూతులు తిడుతుందండి, ఆ బూతులు కూడా ఇంక చెప్పడం ఎందుకులేండి, ఇంకా పచ్చి బూతులు ఉన్నాయండి, ఆ వాయిస్ రికార్డులన్నీ మా దగ్గర ఉన్నాయండి, శారీరకంగా కూడా మమ్మల్ని హింసిస్తుందండి, మాకు ప్రాణహాని ఉందండి ఆవిడ వల్ల, ఇప్పుడు మీకు కేసు పెట్టండి బయటకు వెళ్తాము, ఆవిడ సంబంధించిన అందరూ పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరినీ తీసుకొచ్చి మమ్మల్ని కొట్టడం అని లేకపోతే కుర్రోళ్ళతో కొట్టించని ప్రాణాలు మాకు కన్ఫామ్ ఉంటుందండి. మేము 10 మంది ఉన్నామండి, వాళ్ళు 50 మందిని వేసుకొస్తే మా పరిస్థితి ఏంటండి, ఇంట్లో కుర్రోళ్ళు కూడా పెట్టుకొని తాగిస్తూ ఉంటుందండి మనిషి, రోజుకి మందు లేకపోతే ఆవిడ ఉండలేదండి, ఆల్రెడీ మేము టీఎస్ బ్యాక్ కేసు కూడా పెట్టాము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి, ఎస్పీ గారికి కేసు పెట్టిన తర్వాత భీమవరంలో ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఆవిడ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ తీసుకెళ్తే నేను చేయనండి అని చెప్పి నన్ను మాటలు చెప్పి ఆవిడ బయటకు వచ్చిందండి. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఒక 6 నెలలు బాగుందండి, 6 నెలల తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా స్టార్ట్ చేసిందండి, ఇంకా ఒరే నా కొడకల్లారా మీకు గత్తె లేక మళ్ళీ నా దగ్గరికి వచ్చారు, మీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా నాకు అన్ని చెల్లుబాటు కాదురా, నేను డబ్బుతో కొనేస్తాను నా దేనైనా, మీరు ఏం చేయగలరు మీ వల్ల ఏమవుతుందని చెప్పి మాకే సవాల్ చేస్తుందండి ఆవిడ. మా వల్ల ఏంటి మేము డబ్బుతో ఇవన్నీ కొట్టలేమండి, మా చాకనేది ఇదేనండి, 10 మంది చెప్పుకొని మాకు మా బాధలు మీరు తీరుస్తా అని చెప్పి మేము ఇక్కడికి వచ్చామండి అందరికీ.